ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నూడల్స్ లా ఆఫ్ కూలింగ్ చూస్తున్నాం. కూలింగ్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ హైయెస్ట్ బాడీ టెంపరేచర్ టు లోయెస్ట్ బాడీ టెంపరేచర్ రావడమే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ విత్ రెస్పెక్ట్ టు అట్మాస్ఫిరిక్ టెంపరేచర్. అంటే ఒక బాడీ తన హైయెస్ట్ టెంపరేచర్ నుంచి లోయెస్ట్ టెంపరేచర్ రావడమే కూలింగ్ అంటారు. కానీ ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే విత్ రెస్పెక్ట్ టు అట్మాస్ఫిరిక్ టెంపరేచర్. అక్కడ న్యూటన్స్ అని కనపడేసరికి కొంచెం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఈజీ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ డెఫినేషన్ చూద్దాం. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బాడీ ఫ్రమ్ హైయెస్ట్ డిగ్రీ టెంపరేచర్ టు లోయెస్ట్ డిగ్రీ టెంపరేచర్ విత్ రెస్పెక్ట్ టు అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ విత్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ ఇస్ కాల్డ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. అయితే ఆ ఫార్ములా ఇది డి థీటా బై డిటి అంటే డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్స్ని డిఫరెన్షియేషన్తో రిప్రజెంట్ చేయడానికి డి థీటా బై డిటి అని యూస్ చేస్తారు. విత్ ప్రపోర్షనల్ టు హైయెస్ట్ బాడీ టెంపరేచర్ టు లోయెస్ట్ బాడీ టెంపరేచర్ అన్నాం కాబట్టి థీటా అది థీటా కింద రిప్రజెంట్ అయ్యింది అండ్ థీటా నాట్ కింద అది థీటా నాట్ అనేది అట్మాస్ఫిర్ టెంపరేచర్ కింద రిప్రజెంట్ అయ్యింది. దాన్ని మనం ఇప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ అంటున్నాం కాబట్టి మైనస్ అని వచ్చింది. ఒకవేళ గ్రోత్ డికేలో కూడా గ్రోత్ అంటే పెరగడం కాబట్టి ప్లస్, నెక్స్ట్ డికేలో కూడా తగ్గుతుంది కాబట్టి మైనస్. అంటే అకార్డింగ్ టు ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ లాస్ ప్రకారం ఏదైనా బాడీ ఒకటి దాని నుంచి ఏదైనా పోతుందంటే మైనస్ డినోట్ చేయాలి దాన్ని. అంటే మ్యాటర్ ఇస్ నేదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ కదా, అలా అలాంటి సిచ్యువేషన్ తీసుకొని మైనస్లో రిప్రజెంట్ చేయాలి. సో ఇప్పుడు ఈ థీటాని ఇటు తీసుకెళ్ళి అంటే డి థీటా కింద తీసుకెళ్ళి డిటీని పైకి తీసుకొస్తారు. కే అనేది కాన్స్టెంట్, ఒక ప్రపోర్షనాలిటీని తీసేసినప్పుడు కే అనేది కాన్స్టెంట్గా తీసుకుంటాం. సో అలా తీసుకున్న తర్వాత డి థీటా బై థీటా మైనస్ థీటా నాట్ విత్ ఇంటిగ్రేషన్, అంటే ఒక సబ్జెక్ట్ని సాల్వ్ చేయడానికి మనం ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనేది వాడతాం. అలాగే లాగరిథమిక్ కూడా కే ఇంటూ డిటిటి, అంటే డిటి ఇటు వైపు తీసుకెళ్ళాం కదా అది డిటి అయింది, మైనస్ సింబల్ అలానే ఉంటుంది. యాడ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేట్ చేసిన తర్వాత డి థీటా బై థీటా మైనస్ థీటా నాట్, ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై కాదు, ఇక్కడ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు థీటా తీసుకుంటారు. సో 1/θ - θ0 కాబట్టి లాగ్ ఆఫ్ థీటా మైనస్ థీటా నాట్ అయింది. ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అయింది. డి కే విత్ రెస్పెక్ట్ టు టీ తీసుకుంటాం కాబట్టి కేటీ, విత్ రెస్పెక్ట్ టు లాగ్ తీసుకోవాలి కాబట్టి అది సి అయింది కాన్స్టెంట్ అనేది. సో దాన్ని మనం లాగ్ సి కింద తీసేసుకుంటాం. ఈ కేటీని ఇటువైపు తీసుకొచ్చి లాగ్ థీటాని ఇటువైపు తీసుకొచ్చి, అంటే ఈ సింబల్ ఒక నిమిషం చూపిస్తాను నేను. కేటీని ఇటువైపు తీసుకొచ్చి లాగ్ థీటా మైనస్ థీటా నాట్ని ఇటువైపు తీసుకురావాలి. సో అలా తీసుకురావడం వల్ల వీ కెన్ మేక్ సింప్లిఫికేషన్ ఈజీలీ. అంటే కేటీ ఇటు వచ్చిన తర్వాత లాగ్ సి మైనస్ లాగ్ థీటా బై థీటా నాట్, లాగ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటంటే లాగ్ ఏ బై బి, కేటీ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఇంటూ సి బై థీటా మైనస్ థీటా నాట్. నెక్స్ట్ ఆ ఫార్ములాని మళ్ళీ ఇటు అటు వేసుకుంటే విత్ రెస్పెక్ట్ టు లాగరిథం చేశాం కాబట్టి వీ కెన్ ఆల్సో రిమూవ్ లాగరిథం, సి బై థీటా మైనస్ థీటా నాట్ వచ్చింది. మళ్ళీ ఎందుకు ఇటు లాగ్ ఈ వచ్చిందంటే ఐ గివెన్ ఎక్స్ప్లెనేషన్, లాగ్ లాగరిథమిక్ వాల్యూని ఎల్హెచ్ఎస్లో ఉన్నది ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినప్పుడు లాగరిథమిక్ వాల్యూ విత్ బేస్ ఈ అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ న్యాచురల్ లాగరిథమ్స్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఈ అనే చేస్తారు. న్యాచురల్ లాగరిథమిక్ వాల్యూస్లో ఎప్పుడు లాగరిథమిక్ వాల్యూ అనేది ఈతోనే ఉంటుంది. ఈ లాగరిథమిక్ వాల్యూ ఇప్పుడు ఈతో ఉన్నా ఇటువైపు వచ్చింది ఎల్హెచ్ఎస్ టు ఆర్హెచ్ఎస్ వస్తే అది లాగరిథమిక్ వాల్యూ ఉన్నది ఈలా మారింది. ఓకేనా, అంటే ఇక్కడ ఇక్కడ ఆ లాగరిథమిక్ వాల్యూ ప్లసెస్లో ఉంది కాబట్టి మైనస్లోకి వచ్చేసింది. సి బై థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేటీ అని వచ్చింది. మనకి ఈ ఫార్ములా డేరివేషన్ అంతా అక్కల్లో ఎగ్జాక్ట్లీ అయితే మనకి ఎగ్జామ్లో కూడా అడగదు, బట్ ఇన్ కేస్ ఒకసారి ఆ ఫార్ములా ఎలా వచ్చిందని తెలుసుకోవడానికే ఇదంతా. సిని అటు తీసుకెళ్ళారు అంటే సి బై 1 ఉన్నది 1/c అయింది, లేకపోతే థీటా మైనస్ థీటా నాట్ ఉన్నది అటువైపు వెళ్తే థీటా బై థీటా నాట్ అయింది, 1/θ / θ-θ0 ఉన్నది థీటా మైనస్ థీటా నాట్ బై 1 అయింది, అప్పుడు ఈ బై 1 ఉన్నది 1/e అయింది. థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. అసలు ఇది మనకు కావాల్సిన మెయిన్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇదే చాలా ఇంపార్టెంట్ మొత్తం అన్నిటికీ. ఈ ఫార్ములానే మనకి మెయిన్గా కావాల్సింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలో ప్రాబ్లం చూద్దాం. వాటర్ కూల్స్ ఫ్రమ్ 75 డిగ్రీస్ టు 65 డిగ్రీస్ ఇన్ 10 మినిట్స్. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇస్ 25, ఫైండ్ ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్ అండ్ ఆల్సో ఫైండ్ ద టెంపరేచర్ విల్ బి ఎట్ 55 డిగ్రీస్. అసలు ఇది ఇలానే డౌట్స్ ఉన్నాయా? ఈ అంటే ఈ కాన్సెప్ట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు? అంటే ఏది అట్లా జంబుల్ అయితే అర్థం కాకపోవడం ఏమి ఉందా? క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మన కండిషన్స్ తీసుకోవడం ఈజీ అయిపోద్ది. వాటర్ కూల్స్ ఫ్రమ్ 75 డిగ్రీస్ టు 65 డిగ్రీస్. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనే ప్రాసెస్లో చెప్పా కదా ఇందాక, బాడీ టెంపరేచర్స్ రైజెస్ ఫ్రమ్ హైయెస్ట్ బాడీ టెంపరేచర్ టు లోయెస్ట్ బాడీ టెంపరేచర్, దాన్ని కూలింగ్ ఎఫెక్ట్ అంటారు. జనరల్గా కూలింగ్ అంటే అంతే కదా, హైయెస్ట్లో ఉన్నది లోయెస్ట్లోకి రావడం. వింటర్లో కూడా మనకి కూలింగ్ అంటే వింటర్లో అయినా ఏదైనా సరే కూలింగ్ అంటే టెంపరేచర్ పడిపోవడం. టెంపరేచర్ పడిపోవడం అంటే హైయెస్ట్ బాడీ టెంపరేచర్ నుంచి లోయెస్ట్ బాడీ టెంపరేచర్ పడిపోవడం అనేది కూలింగ్ అంటారు జనరల్గా. అది ఇక్కడ ఇన్ 10 మినిట్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ అంటే 0th minute to 10 minutes అని అర్థం. 0th minute to 10 minutes చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎడిటీ పొజిషన్ 1 ఏం తీసుకోవాలనేది. సో అదే క్లారిటీ, ఇట్ ద 0th position to 10 minutes అని అర్థం. అంటే T1 = 0, T2 = 10 minutes. ఓకేనా? ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇస్ 25 డిగ్రీస్. ఇక్కడ ఇందాక థీటా నాట్ అని రిప్రజెంట్ చేసింది, అదే థీటా నాట్ అని రిప్రజెంట్ చేసింది అట్మాస్ఫిర్ టెంపరేచర్. సో అట్మాస్ఫిర్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 25 డిగ్రీస్. ఫైండ్ ఇట్స్ టెంపరేచర్ ఆఫ్టర్ 20 మినిట్స్. ఇదంతా కలిపి ఒక ఛాలెంజ్, ఇదంతా కలిపి ఒక ఛాలెంజ్. ఐల్ ఎక్స్ప్లెయిన్. ఇదంతా కలిపి 2 కండిషన్స్. నెక్స్ట్ ఇదంతా కలిపి 2 కండిషన్స్. ఈ కండిషన్స్ సాల్వ్ చేస్తే ఈ కండిషన్స్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్వశ్చన్ టూ పార్ట్స్కి డివైడ్ చేసుకుంటే, టూ పార్ట్స్కి డివైడ్ చేయడం ఏంటి, 2 పార్ట్స్గా ఇస్తారు ఆ క్వశ్చన్ని. ఆ డివైడ్ చేసుకుంటే 2 కండిషన్స్ వస్తాయి. ఆ 2 కండిషన్స్ సాల్వ్ చేస్తే నెక్స్ట్ 2 కండిషన్స్కి హింట్స్ అవుతాయి. ఓకే. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంది చూడండి. బై న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే గివెన్ ఇనీషియల్లీ T = 10, D = 0 అని చెప్పాను ఇక్కడ ఫస్ట్. అంటే 0th position to 10 minutes కాబట్టి T = 0. నెక్స్ట్ θ = 75, అదే తీసుకున్నాను. θ0 = 25. నెక్స్ట్ కండిషన్ 2, T = 10th minute. అంటే 0th to 10 minutes లో కాబట్టి ఆ కండిషన్ని మనం ఇలా తీసుకుంటున్నాం. θ = 65, θ0 = 25. ఫస్ట్ కండిషన్ వన్ని సాల్వ్ చేస్తాం మనం. వీ నో దట్ ఇందాక ఫార్ములా తీసుకున్నాం కదా, θ − θ0 = CE⁻¹. θ0 అంటే 25, అది ఎక్కడికీ మారదు. టెంపరేచర్ టైం అనేది మారింది కానీ అట్మాస్ఫిర్ టెంపరేచర్ ఎప్పటికీ మారదు. క్వశ్చన్లోనే ఉంటుంది అట్మాస్ఫిర్ టెంపరేచర్, కరెక్ట్గా చూడండి. అట్మాస్ఫిర్ టెంపరేచర్కి క్లూ ఏంటంటే ఆ 2 టెంపరేచర్స్ కన్నా అట్మాస్ఫిర్ టెంపరేచర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఫార్ములా తీసుకుంటే θ − θ0 = CE⁻¹. మనం ఈ క్వశ్చన్లో అంటే ఫస్ట్ ఇందాక డిఫరెన్షియేట్ చేసాం కదా, ఇదంతా కలిపి ఒక పార్ట్ అని. ఈ పార్ట్లో మనం CEK ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ ఈ పార్ట్లో మనం RHS ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాం. నెక్స్ట్ పార్ట్లో LHS ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాం. θ0 అనేది ఇచ్చేస్తాడు, మ్యాక్సిమం టీ అనేది కూడా ఇచ్చేస్తారు, KEC అనే వాల్యూస్ ఇవ్వరు కాబట్టి RHS పార్ట్లో ఈ 3 ఫైండ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. ఇక్కడ కూడా అది రాసు, వీ హ్యావ్ టు గెట్ సి అండ్ కే వాల్యూస్, దట్ మీన్స్ LHS వాల్యూస్ ఆర్ గివెన్. బై కండిషన్ 1, T = 0, θ = 75, θ = 25 డిగ్రీస్. ఓకేనా? 70 ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. θ = 75, θ0 = 25, C = మనకు తెలీదు, ఈ మనకు తెలీదు, కే మనకు తెలీదు, T = 0 అని మాత్రం తెలుసు. సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 75 − 25 = 50. సి యాజ్ ఇట్ ఈస్ అలానే రాసేసుకొని, ఈ కూడా అలానే రాసుకోవాలి, కే కూడా అలానే రాసేసి, T = 0 కాబట్టి 0 × anything = 0. అంటే K × 0 = 0. −0 అన్న 0 అన్న 1, 0 K వాల్యూస్ డిఫైన్ చేయలేం కాబట్టి anything power 0 = 1. ఇక్కడ ఫార్ములా అదే రాశా, anything power 0 = 1. సో 50 = C. ఇక్కడ సి ఫైండ్ అవుట్ చేస్తాము. సి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సి అనేది అంటే 75 డిగ్రీస్ టెంపరేచర్, 65 డిగ్రీస్ టెంపరేచర్ 2 ఒక బాడీవే కాబట్టి ఆ సి వాల్యూ కూడా ఒక దాని కిందే వస్తుంది.
సో నెక్స్ట్ నెక్స్ట్ కండిషన్ కి ఫస్ట్ కండిషన్ కూడా యూస్ఫుల్ అయింది బట్ కండిషన్ 2 t is equal to 10 degrees theta is equal to 65 degrees theta not is equal to 25 degrees and 50 is equal to c సేమ్ అది సబ్స్టిట్యూట్ చేయాలి సారీ 65 minus 25 is equal to c ప్లేస్ లో 50 e పవర్ minus k into t e ప్లేస్ లో ఇస్తా 10 మినిట్స్ తీసుకోండి 65 minus 25 is equal to 40 c ప్లేస్ లో 50 తీసుకొని e పవర్ minus 10k 10 into k ఓకే సో ఇది కండిషన్ ఇది 2 ఈక్వేషన్ నంబర్ 2 ఈక్వేషన్ నంబర్ 2 ఓకేనా ఇప్పుడు ఇక్కడ వరకు ఓకేనా ఇక్కడ వరకు నా అర్థం కాకుండా ఏనందా అంటే నా కన్ఫ్యూజింగ్ గా c ఎందుకు ఇక్కడ తీసుకోనది మళ్ళీ ఇక్కడ ఇంప్లై చేసామని ఉంది అర్థమైంది ఆ నెక్స్ట్ వాడు అడిగిన కండిషన్స్ తీసుకుందాం ఇప్పుడు ఈ పార్ట్ ని సాల్వ్ చేస్తాం కదా మనం నెక్స్ట్ ఈ పార్ట్ సాల్వ్ చేయాలి అంటే ఫైండ్ ఇట్స్ టెంపరేచర్ 20 మినిట్స్ అండ్ ఆల్సో ఫైండ్ ది టెంపరేచర్ వాట్ విల్ బి ఎట్ 55 డిగ్రీస్ అండ్ ఆల్సో ఫైండ్ ద టైం ఎగ్జాక్ట్లీ టైం అనేది ఎట్ 55 డిగ్రీస్ దగ్గర టైం ఎంత పట్టింది అనేది ఫైండ్ చేయాలి జనరల్ గా ఓకేనా ఇప్పుడు ఎట్ t is equal to 20 మినిట్స్ తీటా అనేది మనకు తెలియదు తీటా నాట్ అనేది సేమ్ ఆ వాల్యూస్ లో 75 65 అనే వాల్యూస్ లో t ని మార్చాడు తీటా ని తీసేశాడు ఆ తీటా ని మనం కనుక్కోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం కాంప్లెక్సింగ్ గా ఉంటది సో కేర్ఫుల్ గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్తాను ఫ్రమ్ ద ఫార్ములా తీటా మైనస్ తీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ మైనస్ కేటీ తీటా మనకు తెలియదు తీటా నాట్ మనకు తెలుసు సి తెలుసు ఈ తెలియదు కే తెలియదు టీ ఒకటి తెలుసు మళ్ళీ 20 మినిట్స్ అని క్వశ్చన్ లో అడిగింది టీ ఈజ్ ఈక్వల్ 20 మినిట్స్ అని కనుక్కోవడానికి సో తీటా మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ ఈ పవర్ మైనస్ 20 కే తీసుకుంటాం ఓకేనా సి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి 20 ఇంటూ కే మైనస్ 20 కే అంటే మైనస్ కే ఉంది కదా మైనస్ కే ఇంటూ 20 మైనస్ 20 కే అయింది తీటా మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ ఈ పవర్ మైనస్ 10 కే స్క్వేర్ ఈ పాయింట్ డెఫినెట్ గా చెప్తున్నా మీకు అర్థం కాదు దానికి ఒక ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఉంది ఏ పవర్ బిసి ఈ బిసి అనేది కూడా ఒకటే అంటే బి ఇంటూ సి అనుకోండి ఏ పవర్ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బి హోల్ పవర్ సి ఓకేనా ఈ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తాను ఏ పవర్ బిసి అంటే ఏ పవర్ హోల్ బిసి ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బి ఇంటూ సి దానికి ఎగ్జాంపుల్ చెప్తా ఎక్స్పోనెన్షియల్ కి ఈ పవర్ మైనస్ 20 కే అని ఉంది కదా ఈ పవర్ మైనస్ 20 కే అంటే ఆ పవర్స్ ని మనం ఎలా విడగొడతాం మైనస్ 10 కే ఇంటూ 20 ఓకేనా అర్థమైందా ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అర్థమైందో లేదో చెప్పండి అర్థమైంది ఈ పవర్ మైనస్ 20 కే అంటే దాన్ని ఎలా విడగొడతాం అంటే ఈ పవర్ మైనస్ 10 కే ఇంటూ 2 అర్థమైంది దాన్ని సో ఈ పవర్ మైనస్ 10 కే ఇంటూ 2 చేసాం ఫస్ట్ ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత ఈ ఫామ్ లోకి జనరేట్ చేస్తాం ఈ పవర్ మైనస్ 10 కే ఇంటూ 2 తీసుకొని ఈ పవర్ మైనస్ 10 కే పవర్ 2 అంటే ఈ పవర్ బి సి ఐ థింక్ ఇట్స్ క్లియర్ నౌ ఇది చాలా ఉపయోగపడింది అర్థమైంది నౌ తీటా మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ ఈ పవర్ మైనస్ 10 కే స్క్వేర్ వచ్చింది ఓకేనా తీటా మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 40 బై 50 ఇది ఎలా వచ్చింది అనే కదా ఇక్కడ ఈ పవర్ మైనస్ 10 కే ఈజ్ ఈక్వల్ 40 బై 50 సో ఇక్కడ ప్రతి కండిషన్ ని నోటేషన్ చేసుకుంటే మనం రిప్రజెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది 50 బై 40 బై 50 హోల్ స్క్వేర్ క్యాన్సిలేషన్ అయితే తీటా మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 40 బై 40 ఇంటూ 50 40 బై 40 అంటే 1600 50 బై 50 అంటే 2500 వచ్చింది సో అది ఎంత క్యాన్సిల్ అయ్యి మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే 0.64 ఇంటూ 50 అంటే 32 వచ్చింది అక్కడ అదే రాసు తీటా మైనస్ 25 ఈజ్ ఈక్వల్ 50 ఇంటూ 0.64 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 32 తీటా మైనస్ 25 ఈజ్ ఈక్వల్ 32 సో తీటా ఈజ్ ఈక్వల్ 32 ప్లస్ 25 అంటే 25 అటు వెళ్ళింది 25 అనేది అటు వెళ్ళింది అనుకోండి ప్లస్ అయింది కదా ఈ తీటా మైనస్ మైనస్ ఉంది ప్లస్ అయింది తీటా ఈజ్ ఈక్వల్ 32 ప్లస్ 25 తీటా ఈజ్ ఈక్వల్ 57 ఇక్కడ వరకు క్లియర్ అయినా ఇంక ఇక్కడ వరకు క్లియర్ అయినా మీకు హలో క్లియర్ నెక్స్ట్ ఈ ఇక్కడ వరకు అయింది కదా ముందు
find its temperature in 20 minutes. Next, also find the T when the temperature will be at 55 degrees. Same mobile notation is called. Theta is called time area. I repeat, theta is called theta and temperature is called atmosphere temperature maradu, C maradu, E maradu, K maradu. Time and the constant is called. So theta minus theta naught is equal to C e power minus kt. So మనకి ఇక్కడ టెంపరేచర్ ఇచ్చేసాడు థీటా అనేది ఇచ్చేసాడు థీటా అనేది రిప్రజెంట్ చేస్తాడు 55 అనేది థీటా నాట్ అంటే అట్మాస్ఫియర్ టెంపరేచర్ అది మారదు 25 సి అనేది ఫస్ట్ స్టార్టింగ్ లో కనుక్కున్నాం అదే క్లూ 50 ఈ సేమ్ మారదు మైనస్ కే ఇంటూ టి టి అనేది మనం కనుక్కోవాలి అదే కాన్స్టెంట్ 55 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ 30 50 యాజ్ ఇట్ ఈస్ కెన్ బి రిటన్ ఈ పవర్ మైనస్ కే టి ఈజ్ హౌస్ యాజ్ ఇట్ ఈస్ రిటన్ ఇక్కడ 50 ఉన్నది 50 బై 1 అని ఉన్నది 1 బై 50 అయితే ఇక్కడికి వెళ్ళింది అట 1 బై 50 పవర్ ఇంటూ 30 ఉంది కాబట్టి 30 బై 50 అయితే ఐ థింక్ ఇది కొంచెం ఈజీనే 30 బై 50 30 బై 50 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేటీ ఇలా ఉన్నది మనం ఫర్దర్ గా సాల్వ్ చేయలేము फर्दर का सॉल्व पॉसिबिलिटी रा सो मन क्रे वालूस इंड्यूस लाइक लॉगरिथमिक डिफरेंशिएशन यानी इंटीग्रेशन ऑलरेडी इंटीग्रेशन डिफरेंशिएशन अने फॉर्मूला डिराइव वाड़ा सो रिपीटेशन ऑफ इंटीग्रेशन डिफरेंशिएशन कैन नॉट बी पॉसिबल सो लॉगरिथमिक वालूस इंड्यूस लॉगरिथमिक वालूस इंड्यूस फर्दर का वालूस सिंप्लीफाई चेसी सर्टेन न्यूमेरिकल वालू रहा लॉग पावर विथ बेस इंप्रोवाइज इकड़ फॉर्मूला इकड़ उ नोटेशन कदा आई कैंसिल आई रिपीट आई अने कैंसिल मन मत आई कैंसिल मन की न्यूमेरिकल वैल्यूज ऑफ के टी अवी ईजी डिप्लोमेट चेयचु सो अप्लाई लॉगरिथमिक विथ बेस ऑन बोथ साइड्स क्याल्युलेटर लो लॉग विथ बेसी रावडा की नेचुरल लॉगरिथम अंटे एल एन अंटदी एल एन अने रिप्रजेंट क्याल्युलेटर लो अभी रावडा की शिफ्ट नोक्की एल एन नोक्कीते एल एन विथ बेसी फॉर्मेट लो की कन्वर्ट इदी चाला इंपॉर्टेंट इदी कन्फ्यूज अवुतारु चाला वरकु सो चेप्पेस्तुन्नानु इदी इंपॉर्टेंट मनकु बागा हाइलाइट चेस्तुन्नानु सो लॉगरिथमिक तीसुकुन्नाम कदा ई वैल्यूस की लॉग अप्लाई चेयंडी लॉग विद बेसी 3 बाय 5 इज इक्वल टू लॉग विद बेसी पवर केटी लॉग पवर एमएन अंत एन इंटू लॉग एम अंटे ई पवर केटी लो उन्नदी मुंदुकु वच्चेसिंदी ई पवर के लॉग इज लॉग एम पवर एन सो लॉग एम पवर एन इज इक्वल टू एन इंटू लॉग एम एन मुंदुकु वच्चेसिंदी लॉग ई पवर 3 बाय 5 इज इक्वल टू माइनस के टी इंटू लॉगी बेसी वन लॉगी बेसी इज इक्वल टू वन ओके ना लॉगी बेसी इज इक्वल टू वन अव्वडानिके लॉग विथ बेसी तीसुकुंटारु सो लॉगी पावर 3 बाय 5 इज इक्वल टू माइनस के टी इंटू लॉगी विथ बेसी इज इक्वल टू वन आई थिंक इट्स क्लियर लॉगी विथ बेस 3 पावर 3 बाय 5 తీసుకోవడానికి చెప్పాను ఇక్కడ షిఫ్ట్ प्लस नेचुरल लॉगरिथम ln అని ఉంటది log అని తీసుకోకూడదు ln అని ఉంటది is equal to logarithmic value with base find out చేయగలం by 3 by 5 నొక్కితే minus 0.221 minus kt అని ఉంటది so minus minus cancel minus kt కి దీనికి minus minus cancel 0.221 by k is equal to t ఇది ఒక క్లూ ఈ క్లూ తో మనం k కనుక్కొని t ని డిరైవ్ చేయాలి फ्रम थ्री अंटे इकड़ा थ्री मैं तस्कना कदा 40 बै 50 इज ईक्वल टू पवर माइनस 10 के अभी वाड़ना 40 बै 50 इज ईक्वल टू पवर माइनस 10 के टेन के तस्कनामेंटे सारी मुझे अंत मुझे आलोची लागी वित् बेसी इध कैंसल इधकोचेदी के वाल्यू मन के वाल्यू तेली इक सब्स्टिट्यूटे मन टी वाल्यू वे मल्ल चुप्तान के वाल्यू फाइंड आउट दाँ तीस फोर्थ इक्वेशन सब्स्टिट्यूट मन की
టీ వాల్యూ వచ్చింది ఆ టీ కనుక్కోవడానికి. ఇక్కడ టీ ఎండ్ కనుక్కోమని చెప్పారు కదా, టీని కనుక్కోమన్నారు కదా, ఆ టీ కనుక్కోవడానికి ఇదంతా మళ్ళీ సేమ్ లాగ్ విత్ బేసి ఆన్ బోత్ సైడ్స్ చేసి లాగ్ ఈ పవర్ 4/4, 4/5, లాగ్ ఈ విత్ లాగ్ ఈ విత్ బేసి పవర్ -10k, మళ్ళీ లాగ్ 10k అంటే లాగ్ ఎం, ఇది ఎమ్, ఇది ఎన్, ఆ ఎన్ అనేది ముందుకు వచ్చేసింది. లాగ్ ఈ 4/5 ఈజ్ ఈక్వల్ టు -10k ఇంటూ లాగ్ ఈ విత్ బేసి, లాగ్ ఈ విత్ బేసి ఈజ్ ఈక్వల్ టు 1, లాగ్ ఈ పవర్ లాగ్ ఈ ఇంటూ 4/5 ఈజ్ ఈక్వల్ టు -10k 1, అంటే లాగ్ ఈ విత్ బేసి 1 కాబట్టి ఇంటూ 10k చేస్తారు, ఇంటూ 10 ఇంటూ 1 చేస్తారు. లాగ్ ఈ పవర్ లాగ్ ఈ ఇంటూ 4/5 కాబట్టి లాగ్ ఈ ఫోర్ బై ఫైవ్ అంటే చెప్పాను షిఫ్ట్ ప్లస్ న్యాచురల్ లాగరిథం నొక్కాలి క్యాలిక్యులేటర్లో కూడా ఎల్ఎన్ అని ఉంటుంది. అప్పుడు మనకి ఎల్ఎన్ విత్ బేసి వచ్చింది. ఇది వస్తేనే మనకు రైట్ ఆన్సర్ వచ్చింది. లాగ్ ఎన్ విత్ బేసి అని పైన నోటేషన్ ఇస్తుంది కంగారు పడకల్ల. ఇక్కడ -0.961013 అని వచ్చింది. లాగ్ ఫోర్ లాగ్ ఈ లాగ్ విత్ బేసి 4/5 వాల్యూ -0.961013. ఒక టూ వర్క్ టూ డెసిమల్ వరకు తీసుకుంటే, టూ ప్లస్ డెసిమల్ వరకు తీసుకుంటే చాలు. నెక్స్ట్ -10k, ఇది ఇది క్యాన్సిల్ అయిపోద్ది, -- క్యాన్సిల్ అయిపోతుంది. కే ఈజ్ ఈక్వల్ టు 0.096. ఈ కే తీసుకెళ్ళి ఈ కే తీసుకెళ్ళి మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 0.021/0.096 ఈజ్ ఈక్వల్ టు టీ. ఆ వాల్యూస్ డిఫైన్ చేసేస్తే మనకి టీ వాల్యూ వచ్చేసి సమ్ అయిపోయినట్టే. సో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటే చాలా సింపుల్. గుర్తు పెట్టుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే తీటా -θ0 ఈజ్ ఈక్వల్ టు సిఈ పవర్ -kt. నెక్స్ట్ ఇలా ఇలా వచ్చినప్పుడు వాటిని సింప్లిఫై చేసేయాలి. నెక్స్ట్ మనకి గుర్తుండాల్సిన ఫార్ములాస్ ఏ పవర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ బి హోల్ పవర్ సి. నెక్స్ట్ మనకి లాగ్ లాగ్ లాగరిథమిక్ స్మాల్ లాగరిథమిక్ సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఫార్ములాస్, అది చాలా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇచ్చిన నార్మల్ టైప్ ఆఫ్ లాగ్ విత్ బేసి 3/5 ఇస్తే దాన్ని వాల్యూస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని తెలియాలి. ఇక్కడ ఒక చోట ఆగిపోద్ది, ఈ పవర్ -kt అనే చోట ఇలా ఆగిపోతే మనం ఏం చేయకుండా లాగ్ అప్లై లాగ్ విత్ బోత్ సైడ్స్ అని యాడ్ చేసేస్తే అయిపోద్ది. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. అండ్ డౌట్స్ ఉంటే అడగచ్చు, మొత్తం మీద హోల్ మీద మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని చేస్తాను. క్లియర్ క్లియర్ ఓకే. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఇక్కడితో అయిపోయినట్టే, స్క్రీన్ షాట్ తీసుకో.